పరమేశ్వరునికి ఏ అభిషేకం చేయటం వలన ఏం ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము గరిక నీటితో శివాభిషేకం చేసినట్లయితే నష్టమైపోయిన ద్రవ్యము తిరిగి పొందవచ్చు నూనెతో అభిషేకం చేసినట్లయితే అపమృత్యువు నశించగలదు పాలతో అభిషేకం చేసినట్లయితే సౌఖ్యములను ప్రసాదిస్తాడు పెరుగుతో అభిషేకం చేసినట్లయితే బలము ఆరోగ్యము యశస్సు లభిస్తాయి ఆవు నెయ్యితో పరమేశ్వరునికి అభిషేకించినట్లయితే ప్రాప్తి కలుగుతుంది చెరుకు రసంతో శివుని అభిషేకించినట్లయితే ధనవృద్ధి కలుగుతుంది మెత్తని చక్కెరతో శివునికి అభిషేకం చేసినట్లయితే దుఃఖనాశనము కలుగుతుంది మారేడు బిల్వదళ జలములతో అభిషేకము చేసినట్లయితే భోగభాగ్యాలు లభిస్తాయి తేనెతో అభిషేకం చేసినట్లయితే తేజోవృద్ధి కలుగుతుంది పుష్పోదకముతో అభిషేకం చేసినట్లయితే భూలాభము కలుగుతుంది కొబ్బరి నీటితో అభిషేకం చేసినట్లయితే సకల సంపదలు కలుగుతాయి రుద్రాక్ష జలాభిషేకము వలన సకల ఐశ్వర్యములు కలుగుతాయి భస్మాభిషేకము చేత మహాపాపాలు నశిస్తాయి గంధోదకము చేత అభిషేకం చేసినట్లయితే సత్పుత్ర ప్రాప్తి కలుగుతుంది బంగారపు నీటితో అభిషేకం చేయటం వలన ఘోర దారిద్రము నశిస్తుంది నీటితో అభిషేకం చేసినట్లయితే నష్టమైనవి తిరిగి లభిస్తాయి అన్నముతో అభిషేకం చేసినట్లయితే అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయువు లభిస్తాయి శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నది పెరుగు కలిపిన అన్నముతో శివలింగానికి మొత్తంగా అద్ది పూజ చేస్తారు అలా అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదంగా పంచిపెడతారు చూడటానికి ఈ లింగార్చన ఎంతో బాగుంటుంది ద్రాక్షారసముతే అభిషేకం చేసినట్లయితే విజయము సాధించవచ్చు ఖర్జూర రసముతే అభిషేకము శత్రుహానిని అరింపజేస్తుంది నేరేడు పండ్ల రసముతే అభిషేకం చేసినట్లయితే వైరాగ్య సిద్ధి లభిస్తుంది కస్తూరి కలిపిన నీటితో అభిషేకం చేసినట్లయితే చక్రవర్తిత్వము లభిస్తుంది నవరత్నోదకముచే అభిషేకము ధాన్యము గృహ గోవృద్ధిని కలిగిస్తుంది మామిడి పండ్ల రసము చేత అభిషేకం చేసినట్లయితే దీర్ఘవ్యాధులు నశిస్తాయి పసుపు నీటితో అభిషేకం చేసినట్లయితే మంగళప్రదము అవుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి